హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అద్భుతమైన మ్యాచ్అప్ ఇది. ఎస్ఆర్హెచ్ క్లియర్ గా ఒక 3 wins అడ్వాంటేజ్ ఉంది ఆర్సీబీ మీద. ఓవరాల్ గా 18 times రెండు జట్లు ఆడితే 7 times ఆర్సీబీ గెలిచింది, 10 times ఎస్ఆర్హెచ్ గెలిచింది, ఒకసారి నో రిజల్ట్. ఐకానిక్ క్లాషెస్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ మధ్య. 2016 ఐపీఎల్ ఫైనల్ ఒక క్లాష్, లాస్ట్ టైం ఎలిమినేటర్ ఇంకొక క్లాష్, అండ్ ఇలాంటి ఒక అద్భుతమైన క్లాషెస్ లో నాక్అవుట్ స్టేజెస్ లో ఎస్ఆర్హెచ్ ఆల్వేస్ కమ్ అప్ ఆర్సీబీ కన్నా కూడా. అండ్ అంతకన్నా ముందు మనం చూసుకోవాలనుకుంటే దర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ మనం ఫోకస్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఆ ఫోకస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇండివిజువల్ రికార్డ్స్. డేవిడ్ వార్నర్ ఆల్మోస్ట్ 550+, 575-580 రన్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ కూడా అదే రీతిలో 500+ రన్స్ ఉన్నాయి. ఏబీ డివిలియర్స్ కూడా అద్భుతమైన రికార్డ్ ఉంది ఎస్ఆర్హెచ్ అగేన్స్ట్ గా. యుజ్వేంద్ర చహల్ 16 wickets తీశాడు ఎస్ఆర్హెచ్ అగేన్స్ట్ గా. లాస్ట్ ఇయరే 3 wickets తీసి ఈజీగా స్కోర్ చేసేస్తారు అనుకుంటున్న టైంలో బోల్తా కొట్టించిన సందర్భం చూసాం దుబాయ్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు. భువనేశ్వర్ కుమార్ కి 14 wickets ఉన్నాయి. ఇండివిజువల్ గా కూడా చాలా స్టాక్డ్ అప్ గా కనిపించే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చే ఒక గేమ్ ఇది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. టీమ్స్ చూసుకుంటే కనుక దేవదత్ ఇస్ బ్యాక్, డెఫినెట్లీ తను రావాలి టీమ్ లోకి. అండ్ ఎందుకంటే మ్యాచ్ తర్వాత వచ్చేస్తారని చెప్పారు. దేవదత్ లేకపోవడంతో సుందర్ ఎక్స్పెరిమెంట్ ఆ తర్వాత పట్టిదారు ఇవన్నీ వర్కౌట్ కావట్లేదు. సో దేవదత్ టాప్ కు వచ్చాడంటే పడికలు విరాట్ కోహ్లీ. అండ్ ఆ తర్వాత ఇక న్యూస్ ఎనీబడి ఎవరన్నా అక్కడ వాడుకోవచ్చు. మరి పట్టిదరికి ఛాన్స్ ఉండండి, పట్టిదరికి ఛాన్స్ ఇచ్చుకోవచ్చు. యూ వాంట్ గెట్ ఇన్ అదర్ ప్లేయర్ ఛాన్స్ ఇచ్చుకోవచ్చు. పట్టిదర్ ఒకవేళ వచ్చాడు ఆడాడు అంటే కనుక ఎక్కడ ఆడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ పొజిషన్ లో ఆడబోతున్నాడు, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అనేది చూసుకోవాలి. అతని ప్లేస్ లో ఇంకెవరిని వస్తారనేది చూసుకోవాల్సిన అంశం కనిపిస్తోంది. సో ఆల్ దోస్ థింగ్స్ అనేది సెట్ చేసుకోవాలి. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, డానియల్ క్రిస్టియన్ అట్ నంబర్ 5, ఏబీ డివిలియర్స్ అట్ నంబర్ 4, గ్లెన్ మ్యాక్స్వెల్ అట్ నంబర్ 3 ఇలా ఆడితే కనుక అద్భుతమైన రికార్డు కనిపిస్తుంది. లేదా దగ్గర న్యూస్ సుందర్ అట్ నంబర్ 3 జస్ట్ ఒక స్ట్రైకింగ్ జోన్స్ కి ఆడుకోవడానికి ఒక మంచి రికార్డ్ అనేది కనిపిస్తుంది. ఒక ఫ్లోటర్ లాంటి బ్యాట్స్మెన్ కూడా యూస్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం కనిపించదు. అట్ నెంబర్ 8 కైల్ జేమిసన్ కూడా బాగా ఆడగలడు. సో వాళ్ళ దగ్గర జేమిసన్ ఆప్షన్ కూడా టిక్ అయి ఉంది. హర్షల్ పటేల్ విల్ ప్లే. సిరాజ్ ఇనిషియల్ మూమెంట్ లో ఆ స్వింగ్ ఏమైనా లభిస్తుంది అంటే కనుక ఐ కెన్ జస్ట్ గో ఫర్ దాట్. అండ్ అక్కడ నుంచి ఆ తర్వాత దెన్ యూ హ్యావ్ ప్లేయర్స్ లైక్, ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ లో యుజ్వేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, ఇఫ్ దే కెన్ హ్యాండిల్ ద స్పిన్నింగ్ డిపార్ట్మెంట్, ఇది కొంచెం ఒక మంచి లెవెల్ లాగా ఆర్సీబీది కనిపిస్తోంది. ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే కనుక సి గెట్ బేర్స్టో టు ఓపెన్. 2019 లో జానీ బేర్స్టో అండ్ డేవిడ్ వార్నర్ ఏం చేశారు అందరికి తెలుసు. హెవాక్స్ సృష్టించారు వాళ్ళు. అండ్ అలాంటి గేమ్ కావాలి, అలాంటి ఆట తీరు కావాలి. ఎస్పెషలీ పిచ్ ఇలా ఉన్నప్పుడు, మందకొడిగా ఉన్నప్పుడు, కొంచెం సాఫ్ట్గా సాయిల్ ఉన్న బ్లాక్ సాయిల్ ఉన్నప్పుడు, అటు ఇటు అవుతూ ఉన్నప్పుడు స్టార్టింగ్ 6 overs పక్కాగా ఈజీగా 9.5-10 runs per hour స్కోర్ చేయకపోతే కష్టం అవుతుంది. అది చేజ్ చేసినా లేకపోతే బిగిన్ చేసినా. సో అక్కడ యూ గెట్ యువర్ మోస్ట్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ టు ఓపెన్. ఫామ్ లో కూడా ఉన్నాడు బేరస్టో. అక్కడ మనీష్ పాండే ఆట తీరికి పిచ్ సెట్ అవుతుంది. లాస్ట్ టైం చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం సిక్స్లు కొట్టాల్సింది, స్లో అయ్యాడు అది ఇది అని. బట్ 7'2" తర్వాత మనీష్ పాండేని బ్లేమ్ చేయడం చాలా చాలా కష్టం, చాలా చాలా తప్పు. సో మనీష్ పాండేని తన ఆడిన రోల్ని కంటిన్యూ చేయమని చెప్పాలి. ప్రాబబ్లీ 2-3 extra sixes కొడితే కనుక తనకు అడ్వాంటేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనీష్ పాండే నంబర్ 3 ఇస్ ఫైన్. అండ్ నంబర్ 4 యూ కెన్ ఎక్స్పెరిమెంట్, మీరు ఎవరినైనా తీసుకొని రావచ్చు. లేదా యూ కెన్ సెండ్ ఇన్ అబ్దుల్ సమద్ అట్ నంబర్ 4, గివ్ హిమ్ మోర్ టైమ్. వృద్ధిమాన్ సాని హోల్డింగ్ బ్యాక్ ఒకళ్ళు 2 wickets పడిపోయినాయంటే కొంచెం స్టడీ చేసుకోవడానికి వృద్ధిమాన్ సా కెన్ ప్లే. విజయ్ శంకర్ ఉన్నాడు అక్కడ. అండ్ బౌలింగ్ లో చేంజెస్ కావాలి బ్రదర్, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. నబీద్ ద యూజ్డ్ హిమ్ వెల్, స్పిన్ కనిపిస్తుంది బాగానే ఉంది. బట్ ఐ ఫీల్ సమ్హౌ జేసన్ హోల్డర్ లాంటి ప్లేయర్ వస్తే లాస్ట్ లో సిక్స్లు కొట్టడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఈస్ అవైలబుల్ హీ షుడ్ కమ్ ఇన్ టు ద స్క్వాడ్, ఆల్రౌండర్ కూడా బాగా హెల్ప్ చేస్తాడు. అండ్ దాని మిగతా ప్లేయర్స్ లో భువనేశ్వర్ కుమార్, యాక్చువల్గా చెప్పాలంటే భువనేశ్వర్ కుమార్ లాస్ట్ ఓవర్ అలా వేయకుండా ఉంటుంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచేది. సో ఆ ప్రెషర్ కూడా భువనేశ్వర్ కుమార్ మీద ఉంటుంది. ఖలీల్ సిద్ధార్థ్ కోహ్లీ కన్నా కూడా భువనేశ్వర్ కుమార్తో కంటిన్యూ చేయడం బెటర్. సందీప్ శర్మ ఇఫ్ యూ కెన్ బో, లేకపోతే సందీప్ శర్మ ప్లేస్లో ఇంకొక ఇండియన్ స్పిన్నర్ని తీసుకొని వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ అందరికీ లెగ్ స్పిన్ వీక్నెస్ ఉంది. గ్లెన్ మ్యాక్స్వెల్ అఫ్ కోర్స్ రివర్స్ స్వీప్ అది ఆడతారు, అంత ఓపెన్ వీక్నెస్ కనిపించలేదు. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా చైల్డ్ బౌలింగ్లో చాలాసార్లు అవుతాడు, దో ఇప్పుడు ఇద్దరు అదే టీంలో ఆడుతున్నారు. ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీకి ఆ లెగ్ స్పిన్ డిస్మిసల్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఎస్పెషలీ 7 times లెగ్ స్పిన్నర్స్కి అవుట్ అవ్వడం చూసిన T20s లో. స్ట్రైక్ రేట్ బాగానే ఉంది, 135-140 మధ్యలో స్ట్రైక్ రేట్ ఉన్నా ఆ డిస్మిసల్స్ అనేవి 7 ఉన్నాయి. సో అది విరాట్ కోహ్లీని కలవరపెట్టే అంశమా అంటే కలవరపెట్టే అంశం ఏం కాదు, ఇట్స్ జస్ట్ సంథింగ్ దట్ ఈస్ రిపిటేటివ్. అది ప్యాటర్నా అంటే ఖచ్చితంగా కాదు, బట్ దాన్ని ఎస్ఆర్హెచ్ ఎక్స్పర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏబీ డివిలియర్స్ కూడా అదే ఒక ఫ్యాక్టర్ ఉంది లెగ్ స్పిన్కి అగేన్స్ట్గా. సో గెట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఒక 10th ball అవి, అది హెల్ప్ అవుతుంది. జేసన్ హోల్డర్ని తీసుకొని రండి, నవీన్ పక్కన కూర్చోబెట్టండి. సుందర్ ఉన్నాడు, దేవదత్ పడికర్ ఉన్నారు, లెఫ్ట్ హ్యాండర్ సుందర్, బట్ దట్స్ ఫైన్, ఫాస్టర్ బౌలర్స్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనేది ఆలోచించుకోవాలి ఇక్కడ. అండ్ ఎక్స్ట్రా బౌన్స్ అనేది కనుక ఈ పిచ్ మీద వచ్చిందంటే డెఫినెట్ హెల్ప్ అవుతుంది, అది అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాం. స్లోవర్ వన్స్ వేయగలిగే బౌలర్స్ కావాలి,
అండ్ పేస్ వేరీ చేయగలిగే బౌలర్స్ కావాలి, ఆ కరెక్ట్ మిక్స్ అనేది కనిపిస్తుంది. సో వికెట్ కీపర్స్ ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు, హ్యావ్ బేర్స్టోన్, నో డౌట్స్ అబౌట్ దట్, ఎందుకంటే ఖచ్చితంగా బేర్స్టో ఉంటాడు. ఏబిడి ఎలాగో వికెట్ కీపింగ్ చేస్తాడు, సో ఏబిడి అండ్ బేర్స్టో విల్ బి ది కీపర్స్. విరాట్ కోహ్లీకి ఎస్ఆర్ఎస్ అగేన్స్ట్ మంచి రికార్డు ఉంది, డేవిడ్ వార్నర్కి మంచి రికార్డు ఉంది, హ్యావ్ దెమ్ బోత్ ఇన్ ఈగల్ లెవెల్లో. విరాట్ కోహ్లీ వచ్చేస్తాడు, డేవిడ్ వార్నర్ వచ్చేస్తాడు, వాళ్ళిద్దరు కీపర్లు వచ్చేస్తారు. అండ్ లుక్ ఎట్ ద బౌలర్స్, ఎవరెవరు బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. రషీద్ ఖాన్, యూ హ్యావ్ టు ఖచ్చితంగా రషీద్ ఖాన్ని పెట్టాలి అక్కడ ఆప్షన్స్లో. అండ్ భువనేశ్వర్ కుమార్ని పెట్టాలి, మంచి రికార్డు ఉంది. యుజ్వేంద్ర చహల్ని పెట్టాలి, మంచి రికార్డు ఉంది. సో ఆల్ దిస్ త్రీ ఆర్ డన్. హ్యావ్ వాషింగ్టన్ సుందర్, ఒకవేళ ఫ్లోటర్గా యూస్ చేసుకుని ఆడుతున్నారంటే కనుక డెఫినెట్గా హెల్ప్ అయ్యే ఒక ఛాన్స్ కనిపిస్తుంది వాషింగ్టన్ సుందర్ది. సో వాషింగ్టన్ సుందర్ కనిపిస్తారు అక్కడ. కైల్ జేమిస్ అని తీసుకొద్దాం, టాల్ బౌలర్, యూ కెన్ గెట్ యూ గుడ్ ఎఫెక్ట్. కైల్ జేమిసన్ కూడా వచ్చేస్తాడు అక్కడ. సో మీ టీం ఏమైంది ఇక్కడ, ఆల్మోస్ట్ 9 ప్లేయర్స్ రెడీ అయిపోయారు, ఇంకో ఇద్దరు కావాలి. సో గ్లెన్ మ్యాక్స్వెల్ని తీసుకొని, ఎందుకంటే ఛాన్స్ కనిపిస్తుంది, లాస్ట్ ఇన్నింగ్స్ బాగా ఆడాడు, ఇన్నింగ్స్ ఎట్లా ఆడతాడు ఏంటి అనేది సందిగ్ధత కనిపించినా గెట్ గ్లెన్ మ్యాక్స్వెల్ని, గెట్ మనీష్ పాండేని, మీ టీమ్ ఇస్ రెడీ. సో ఇది ఈగిల్ 11 చెప్పుకోవాలంటే కనుక దిస్ ఇస్ హౌ ది మ్యాచ్ షుడ్ లుక్ లైక్. నా దృష్టిలో అయితే అగైన్ ఇట్స్ 170 పిచ్, 170 మినిమం కొట్టాలి. 170 కొట్టకపోతే కనుక కష్టం అవుతుంది. ఎంత స్పిన్నింగ్ ఉన్నా, ఎంత అద్భుతమైన రికార్డు ఉన్నా, ఎంత అద్భుతమైన బౌలింగ్ ఉన్నా కూడా 170 ఇస్ వాట్ యు రిక్వైర్. లేకపోతే కేకేఆర్ చేసినట్టుగా ఆ స్క్రూఅప్ చేయాల్సి వస్తుంది చేసింగ్ టీం. ఒకవేళ కనుక 170 కన్నా తక్కువ చేసి చేస్తున్నారు అంటే ఓపెనర్స్ మీద చాలా చాలా గట్టి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వన్స్ దే సెటిల్డ్ దే విల్ హ్యావ్ టు బ్యాట్ త్రూ. అండ్ ఇక్కడ విరాట్ కోహ్లీ అండ్ డేవిడ్ వార్నర్ వీళ్ళిద్దరికి అదే రెస్పాన్సిబిలిటీ, ఇద్దరు క్యాప్టెన్స్ అదే చేయాలి. సెట్ అయ్యారంటే లాస్ట్ దాకా ఆడుతూ ఉండాలి, అప్పుడే రన్స్ ఇంకా గట్టిగా వస్తాయి. మనీష్ పాండే లాంటి ప్లేయర్ ఇటువైపు ఉన్నాడు, ఏబి డివిలియర్స్ లాంటి ప్లేయర్ అటువైపు ఉన్నాడు. వీళ్ళిద్దరే కంపారిజన్ కాదు, బట్ దే కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ ఇన్ దర్ ఓన్ వేస్ అన్న విషయం కూడా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. టీం ఎవరైతే స్పిన్ బాగా ఆడతారో వాళ్లే గెలుస్తారు. టీం ఎవరైతే ఒక బ్యాట్స్మెన్ లాంగ్ డ్యూరేషన్ ఆడగలడో వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 170 ప్లస్ కనుక రాలేదు అంటే ఈ పిచ్ మీద పెద్ద సమస్య బ్రదర్. ఇంత బ్యాటింగ్ లైనప్ ఇక్కడ ఉంది, అంత బ్యాటింగ్ లైనప్ అక్కడ ఉంది. ఎవరు ఆడినా కూడా 170 ఈజ్ ది పార్ స్కోర్ దట్ దే విల్ హ్యావ్ టు లుక్ ఎట్. కీ బ్యాటిల్స్ రషీద్ వర్సెస్ విరాట్, రషీద్ వర్సెస్ ఏబిడి, భువనేశ్వర్ కుమార్ వర్సెస్ దేవదత్ పడికల్ ఒక మంచి కీ బ్యాటిల్ కనిపిస్తుంది. కైల్ జేమిసన్ వర్సెస్ డేవిడ్ వార్నర్, యుజ్వేంద్ర చహల్ వర్సెస్ జానీ బేర్స్టో, ఇలాంటి మంచి బ్యాటిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్ వర్సెస్ వార్నర్ కూడా ఒక అద్భుతమైన బ్యాటిల్ లా కనిపిస్తోంది. ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ ఓడిపోయి వచ్చారు. ఆర్సీబీ త్రుటిలో తప్పిన ప్రమాదం నుంచి బయటపడి గెలిచి ఇప్పుడు ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహంతో ఆడే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ టైం చూసుకుంటే కంబ్యాక్ అండ్ హాఫ్ బాయ్స్ అండ్ విరాట్ కోహ్లీ అన్నాడు అక్కడ. ఆల్మోస్ట్ ఓడిపోతున్న మ్యాచ్ని యుజ్వేంద్ర చహల్ ఇలా తిప్పాడు ఒక ఓవర్లో. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ 2 సార్లు వాడి మీద గెలవడం అనేది కూడా చూసాం. సో ఎస్, ఒక మంచి నెక్ ఆన్ నెక్ ఫైట్ కనిపిస్తుంది. ఆల్ 4 మ్యాచెస్లో ఎక్సెప్ట్ డీసీ సిఎస్కే తప్ప మిగతా అన్ని మ్యాచ్లు కూడా మంచి ఫైట్ని ఇచ్చాయి. లాస్ట్ బాల్ దాకా తీసుకెళ్ళాయి, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేశాయి. ఈ మ్యాచ్ కూడా అదే రీతిలో ఉంటుంది అని సందేహం లేకుండా మనం చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈగిల్ 11 మళ్ళీ చెప్పాను, లైవ్లో మళ్ళీ డీటెయిల్గా టాస్ గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.